ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరైన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే హైదరాబాద్ లో వైసీపీ కార్యాలయానికి బయలుదేరారు. ఆయన మార్గం మధ్యలో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న 5 రూపాయల భోజనం కౌంటర్ వద్ద ఆగి భోజనం చేశారు. ఇంతకీ ఎమ్మెల్యే రోడ్డుపై ఎందుకు భోజనం చేశారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం బాగుందన్న ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సొంతంగా ఇలాంటి ప్రోగ్రాం ద్వారా పేదలకు భోజనం అందించాలనే యోచనలో ఉన్నారని, ఇందుకోసమే అక్కడ భోజనం చేశారంటూ వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెందిన ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. తమకు ఇలాంటి నేత దొరకడం నిజంగా అదృష్టమని, ఆ నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీకి మంచి నాయకుడు దొరికాడని వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.